ఎంత కమ్ముడిపోయా ఆ వెంకట్రావు తన కొడుకుని కాపాడుకోవటానికి నీ సిన్సియారిటీని ఎంత కొన్నాడో చెప్పు సమాధానం నేను చెప్తాను మమ్మీ అక్క నిజం చెప్పాలనే కోర్టుకి బయలుదేరింది కానీ ఆ నానికి సంబంధించిన మనుషులు నన్ను కిడ్నాప్ చేశారు నా గొంతు మీద కత్తి పెట్టి నన్ను చంపేస్తానని బెదిరించారు అమ్మా నేను గుడికెళ్ళొస్తాను గుడిక అవునమ్మా మనసంతా ఏదోలా ఉంది కాసేపు గుడికి వెళ్ళి గడిపిస్తే బాగుంటుందని ఒక్కదానివే వెళ్తున్నావా అవునమ్మా సరే పద నేను వస్తాను ఏంటమ్మా నువ్వు గుడికొస్తావా ఏ రాకూడదా రాకూడదని కాదు మరి చూడమ్మా దేవుడంటే అందరికీ సంబంధించిన వాడు ఆయన్ని ఒక్క మతం వాళ్లే కొలవాలి ఒక్క మతం వాళ్లే పూజించాలి అని ఏ దేవుడు చెప్పలేదు దేవుడు సర్వాంతర్యామి ఎవరిని ఎవరినైనా పూజించచ్చు అమ్మా చాలా మంది మాటల్లో చెప్పేది చేతల్లో చూపించరు కానీ చిన్నప్పటి నుంచి మేమందరం హోంలో ఉన్నప్పుడు నువ్వేం చెప్పావో ఇప్పుడు నువ్వు అదే చేస్తున్నావమ్మా చూడు తల్లి ఈ ప్రపంచంలో మానవత్వాన్ని మించిన మతం లేదు ఇది అందరూ ఒప్పుకోవలసిన నిజం ఏ తల్లి కన్నబిడ్డవో అయినా నువ్వు ఈరోజు నాకు బిడ్డగా మారావు చిన్నతనంలోనే స్వీటీ ప్రాణాలు కాపాడి నా ఆప్తురాలివయ్యావు నా కోసం ఎంతో చేసిన నీకోసం నేను గుడికి వచ్చి దేవుడికి దండం పెట్టుకోవడంలో తప్పే ఉందమ్మా పద వెళ్దాం భగవంతుడు నా వరకు అన్ని బాగానే చూస్తున్నాడు పూజారి గారు కానీ దూరమైన నా కూతుర్ని ఇంతవరకు చూపించకుండా మా జీవితాలతో ఆట ఆడుకుంటున్నాడు అన్ని ప్రయత్నాలు చేశాక ఆఖరి ప్రయత్నంగా భగవంతుడి దగ్గరకు వస్తారు కాని నా కూతురు గంగ కోసం ఏ ప్రయత్నం చేయకుండా నా భర్త నన్ను బంధించాడు నాకిప్పుడు ఆ స్వామి తప్ప వేరే దిక్కు లేరు స్వామి ఈ జన్మలో నా కూతుర్ని నేను చూడగలనో లేదో తెలియట్లేదు స్వామి బాధపడకనమ్మా మన తలరాతలు మారేంత వరకు ఆ దేవుడు కూడా ఏమీ చెయ్యలేడు మనం ఎంత అనుభవించాలని రాసి ఉందో అదంతా జరిగి తీరాలి ఆ తరువాత ఆయనే వెతుక్కుంటూ వచ్చి మనకు సహాయం చేస్తాడు ఇంకెంతకాలం ఈ నరకం అనుభవించాలని రాసిందో పూజారి గారు మీరేం దిగులు పడకండమ్మా ఏదో ఒకరోజు తప్పిపోయిన మీ కూతురే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది మీరు చూస్తూ ఉండండి ఓం సజ్జో దేతం ప్రపద్యామి సజ్జో దేతాయ వై నమో నమః భవే భవే నాతి భవే భవత్వమాన్ భవత్వమాయ నమః అమ్మా ఒకసారి చూడు
అమ్మా స్నేహ బాగున్నావమ్మా? అమ్మా నువ్వా? బాగున్నానమ్మా. హాయ్ అర్చన. హాయ్ స్నేహ. వీళ్ళు అదేనమ్మా, నేను కోర్టులో నాని అనే కుర్రాడి మీద సాక్ష్యం చెప్పడానికి వెళ్ళాను కదా, వాళ్ళ అమ్మగారు. ఓ, వెంకట్రావు నాయుడు గారి భార్య మీరేనా? అవునండి, కానీ నానికి మాత్రమే కాదు, మీ స్నేహ ప్రాణం పోసిన ఈ అర్చనకు కూడా అమ్మని. స్నేహ, ఇంతకీ ఈవిడ మా అమ్మ. ఈవిడ కేవలం నాకు అమ్మ మాత్రమే కాదు, నాకు గురువు, దైవం కూడా. మంచిని ఎలా పంచాలో, చెడుని ఎలా తుంచాలో మా అమ్మే నాకు నేర్పించింది. చాలా గొప్పగా పెంచారండి మీ అమ్మాయిని. నేను పిల్లల్ని కన్నాను గాని మీ అంత గొప్పగా పెంచలేకపోయాను. అందుకే నా కొడుకు చేసిన పనిని సమర్థించలేక, వాడికి శిక్ష పడుతుంటే చూడలేక, స్నేహని అబద్ధపు సాక్ష్యం చెప్పమని ఇబ్బంది పెట్టాను. ప్రేమ విలువేంటో తెలుసు కాబట్టి ఈ అమ్మ కోసం అబద్ధం చెప్పి నా కొడుకుని కాపాడింది. మీ అబ్బాయిని కాపాడడానికి అసలైన కారణం ఏంటో తెలుసా? నీ మంచి మనసమ్మా. కాదు. మరింకేంటమ్మా? అసలు ఏదైతే నేనండి, మీ అబ్బాయి అయినా క్షేమంగా బయటకొచ్చాడు కదా, ఇక ముందైనా బుద్ధిగా ఉండమని చెప్పండి. మీతో మాట్లాడుతూ ఉంటే ఎందుకో మిమ్మల్ని ఎక్కడో చూసినట్లు, బాగా పరిచయం ఉన్నట్టు అనిపిస్తుంది. కొన్ని బంధాలు ఎలా కలుస్తాయో తెలీదండి. మీకు నన్ను చూస్తే ఎక్కడో చూసినట్టుగా ఉంది కదా, కానీ నాకు స్నేహం చూస్తుంటే నా సొంత కూతుర్ని చూసినట్టుగా అనిపిస్తుందండి. మాది ఏ జన్మ అనుబంధమో. ఇదిగో స్నేహ, జరిగినవన్నీ మర్చిపో, నువ్వు ఎప్పటిలాగే మాతో కలిసిపోవాలి. మా డాడీ అన్న మాటలు, ఆయన బిహేవియర్ గురించి పట్టించుకోవద్దు. అమ్మ కూడా నీ గురించి ఎప్పుడు గుర్తు చేసుకుంటూ ఉంటుంది. చూడమ్మా, నీకు మీ అమ్మే కాదు, నేను కూడా అమ్మలాంటిదాన్ని. ఈ అమ్మ కోసం అప్పుడప్పుడు వస్తుండమ్మా, వెళ్ళొస్తానండి. బాయ్ బాయ్ అమ్మా. ఈవెన్ని అర్చనని చూస్తుంటే చాలా దగ్గర మనుషుల్లా అనిపిస్తారమ్మా, కానీ వీళ్ళ నాన్నగారిని చూస్తేనే చాలా కోపం వస్తుంది. ఆయనకి మనీ విలువ తెలిసినట్టుగా మనుషుల విలువ తెలియదమ్మా. పోనీలేమ్మా, విలువ తెలిసిన వాళ్ళకే నువ్వు గౌరవం ఇచ్చి మాట్లాడు, ఏముంది పద. వాట్, మీరు చెప్తుంది నిజమా? ఆ వెంకట్రావు కొడుకు జైలు నుంచి విడుదలయ్యాడా? విడుదలవటేంటి, ఏకంగా కేసు క్లోజ్ అయితే. నేను నమ్మలేకపోతున్నాను, ఈ కేసు చాలా స్ట్రాంగ్ గా ఉందన్నారు, ఆ నానిగాడికి శిక్ష పట్టడం గ్యారంటీ అన్నారు, మరి ఎలా బయటపడ్డాడండి? ఏ అమ్మాయి అయితే ఆ నానిగాడికి వ్యతిరేకంగా సాక్షి చెప్తానన్నదో, ఆ అమ్మాయే వాడు చాలా మంచివాడు అని చెప్పిందట. కోర్టు ఆ నానిగాడు మంచి మనిషి అని డిక్లేర్ చేసి కొట్టేసింది. ఈ కేసులో వాడికి శిక్ష పడితే ఆ వెంకటరావు గారి తలపగలు తగ్గుతుంది అనుకున్నాను, తప్పించుకున్నాడు. ఎందుకు తప్పించుకోడు? మన పిచ్చి గాని ఆ వెంకట్రావు తన కొడుక్కి శిక్ష పడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటాడో. కోట్లకి కోట్లు డబ్బు ములుగుతుంది కదా, చేలో విత్తనాలు చల్లినట్లు వెదజల్లుంటాడు. డబ్బుకు లొంగని వాళ్ళు ఎవరుంటారు ఈ లోకల్లో? కానీ ఆ అమ్మాయి ఎలా లొంగిపోయిందో అర్థం కావట్లేదు. అసలు ఈ కేసు నిలబడింది ఆ స్నేహ సాక్షి మీద. అలాంటిది ఆఖరి నిమిషంలో
అలా ఎలా ఆ నానికి అనుకూలంగా సాక్ష్యం చెప్పిందో అర్థం కావటం లేదు. అదే ఆ వెంకట్రావు గొప్పతనం. కొడుకు కోసం కూతురు కోసం ఏదైనా చేస్తాడు, ఎంత డబ్బైనా పంచుతాడు. కానీ అమ్మాయి స్నేహ డబ్బుకు లొంగే రకం కాదు అని విన్నాను. డబ్బుకి లొంగకపోతే ఇక దేనికి లొంగిందో ఎవరికి తెలుసు. మమ్మీ ఎందుకు మమ్మీ మీకు తెలియని ఆడపిల్ల గురించి అంత చీప్గా మాట్లాడతావు? ఆ స్నేహ ఎలాంటి అమ్మాయో మీకు తెలుసా? తెలిసేదేముంది, కనపడుతూనే ఉందిగా. చాలా నిజాయితీగా కనిపించి చివరికి మీ డిపార్ట్మెంట్ని పిచ్చోళం చేసి ఆ వెంకట్రావు ఇచ్చిన డబ్బుకి లొంగిపోయింది. ఆ నానిగాడిని రిలీజ్ చేయించింది. ఆ పిల్ల గురించి ఇంకే తెలుసుకోవాలి. తప్పు మమ్మీ, ఒక ఆడపిల్ల గురించి అలా మాట్లాడడం చాలా తప్పు. ఆ అమ్మాయి ఎంత సిన్సియరో నాకు తెలుసు. ఆ అమ్మాయి వల్లే నాని నేను అరెస్ట్ చేశాను. మరి వాడిని బయటికి తెచ్చింది కూడా ఆ పిల్లే కదరా. దానికి ఏవో కారణాలుంటాయి డాడీ. ప్రపంచంలో అందరూ దుర్మార్గులు, అవకాశవాదులు ఉంటారు. అక్కడక్కడ స్నేహలంటి మంచి మనుషులు కూడా ఉంటారు. పూర్తిగా తెలియకుండా ఎవరి మీద నిందలు వేయడం మంచిది కాదు మమ్మీ. ఏమైంది వీడికి? ఒక ఆడపిల్ల గురించి ఇంత ఆవేశంగా మాట్లాడాడు. ఆ స్నేహ అంటే ఎందుకో వీడికి ఇంత అభిమానం. అబ్బా స్నేహ 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 అని 10 సార్లు అనకండి. చిచి ఎందుకు? అదే నా తొందరపాటికి. ఇందులో మీరు చేసిందే ఉంది, తప్పు చేసింది నేను. మిమ్మల్ని నమ్మించి కోర్టు దాకా రప్పించి మోసం చేసింది నేను. నా వల్ల మీరు అనవసరంగా మాటలు పట్టారు. నా కారణంగా మీకు చెడ్డ పేరు వచ్చింది. జరిగిందానికి నేనే సారీ చెప్పాలండి. నిజమేంటో తెలియక నేనే నిన్ను చాలా మాట్లాడినాను. కనీసం జరిగిందంటే నాతోనే ఒక మాట చెప్పాల్సింది కదా స్నేహ. ఇప్పుడు చూడు, నువ్వు చెప్పకపోయినా నాకు నిజం తెలిసిపోయింది. మీ చెల్లెల్ని కిడ్నాప్ చేసి నీ చేత బలవంతంగా అబద్ధపు సాక్ష్యం చెప్పించారు కదా. నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను స్నేహ. నేనెంతసేపు ఒక పోలీస్ ఆఫీసర్గానే ఆలోచించాను, కానీ నీలాగా పరిపూర్ణమైన మనసుతో ఆలోచించలేకపోయాను. తప్పు చేసిన వాడికి శిక్ష పడాలని తొందరపడ్డానే కానీ, ఏ తప్పు చేయని మీ చెల్లెలికి ఆపద వస్తుందని కానీ, ఆ చెల్లెల్ని కాపాడుకోవటం కోసం ఒక బాధ్యత గల అక్కగా నిజం చెప్పలేకపోయావని అస్సలు ఆలోచించలేదు. కారణం ఏదైనా నేను మిమ్మల్ని మీ డిపార్ట్మెంట్ని మోసం చేశాను. అబద్ధం చెప్పి అందరినీ ఫోల్స్ని చేశాను. చెడు చేసే నిజం చెప్పటం కంటే ఓ మనిషి ప్రాణాలు నిలబెట్టి అబద్ధం చెప్పటంలో తప్పులేదు. అయినా ఆ రోజైనంత జరిగింది చెప్పాల్సింది. కనీసం అప్పుడు కాకపోయినా నేను కోపంతో మాటలు అంటున్నప్పుడైనా నిజం చెప్పాల్సింది స్నేహ. చివరికి ఆ వెంకటరావు నాయుడు చెప్పేంతవరకు జరిగింది ఏంటో నాకు తెలియలేదు. ఎందుకు ఇలా దాచిపెట్టావు స్నేహ? సంతోషాన్ని నలుగురికి పంచడం
బాధని కష్టాలని నాలోనే దాచుకోవడం నాకు మొదటి నుంచి అలవాటైంది. అందుకే నాలోనే దాచుకున్నాను. నిజంగా నిన్ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను స్నేహ. ఒక ఆడపిల్లకి ఎలాంటి లక్షణాలు ఉండాలని నేను అనుకున్నానో అవన్నీ నీలో నాకు కనిపిస్తున్నాయి. అవసరమైనప్పుడు అపర కాళికలా మారావు, రోడ్డు మీద అల్లరి చేస్తున్న అల్లరి విధవల చెంప పగలగొట్టావు, ఆపదలో ఉన్న తరుణ్ణి కాపాడి అమ్మలా ఆదుకున్నా. నీ కళ్ళ ముందు అన్యాయం జరిగితే నాకెందుకు పట్టిందిలే అన్నట్టు వదిలేయకుండా తప్పు చేసిన వాడి కోసం కోర్టు దాకా వచ్చా. నీ చెల్లెలు ఆపదలో ఉంటే బాధ్యత గలక్కగా నీ మనసు చంపుకుని నిజాన్ని దాచిపెట్టి అక్కగా గెలిచావు. ఒక ఆడపిల్లలో ఇన్ని రకాల వేరియేషన్స్ ఉంటాయని నేనెప్పుడు వినటమే కానీ ఎప్పుడు నీలాంటి అమ్మాయిని చూడలేదా. నువ్వు నాకు చాలా బాగా నచ్చేసా స్నేహ. జరిగిందానికి సిగ్గుపడి నా తప్పులకి క్షమాపణ చెప్పుకుందామని వచ్చానా, కానీ సంతోషాన్ని నలుగురికి పంచాలి, కష్టాన్ని మనసులో దాచుకోవాలన్నావు చూడు, ఆ మాటకి నేను పడిపోయానా. ఐ లవ్ యూ స్నేహ. ఏంటి ఇంత డైరెక్ట్గా ఇంటికే వచ్చి చెప్పేస్తున్నాడని అనుకోవద్దు. ఇప్పటికిప్పుడు నా మనసులో అనిపించింది నీకు చెప్పాను. నీలాంటి అమ్మాయితో నేను జీవితం పంచుకోవాలన్న కోరిక. నీతో కలిసి బ్రతికితే నా జీవితం చాలా బాగుంటుంది. నీతో ప్రతి క్షణాన్ని నేను చాలా గొప్పగా ఎంజాయ్ చేయగలుగుతాను. నువ్వు నాకు చాలా బాగా నచ్చావు. నేను పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను. ఏంటి మీరు మాట్లాడేది? ఈ విషయంలో నేను నీ నస్సులు తొందర పెట్టను, బాగా ఆలోచించుకుని తర్వాత చెప్పు. బట్ నేను మాత్రం నువ్వే నా లైఫ్ పార్ట్నర్ అని ఫిక్స్ అయిపోయాను అంతే. హలో, చెప్పండి. నేనే. అవునా? ఎప్పుడు? నిజమా? వాడొక్కడే వచ్చాడా? మరి మీ వాళ్ళే ఏమంటున్నారు? ఓహో, మరి ఇప్పుడా నాకు చెప్పేది? సరే, అలాగే. వాడు మళ్ళీ ఆఫీస్కి వచ్చినా మీ ఆఫీస్లో నా గురించి డిస్కషన్ జరిగినా వెంటనే నాకు చెప్పు. ఏమైంది? ఆ వెంకటరావు గారు ఎంత పనిచేశాడో చూడు ప్రియా. మన క్వారీని ముయించడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నాడు. ఆ క్వారీని ముయిస్తే మనకొచ్చే ఇన్కమ్ సగానికి పడిపోతుంది. మన ఆస్తి ఆయువు పట్టే ఆ క్వారీ, దాన్ని ముయించాలని చూస్తున్నాడు. అలా ఎలా మూస్తారో? వాడు చెప్తే ఎందుకు మూస్తారో? అందుకే రెవెన్యూ డిపార్ట్మెంట్ రెచ్చగొడుతున్నాడు. మనం అసైన్ భూమిలో క్వారీలు తవ్వాం కదా, ఆ రికార్డులని తీసి మొత్తం బయట పెడుతున్నాడు. ఆ నానిగాడికి శిక్ష పడుంటే కొడుకు దూరమై కుమిలి కుమిలి చచ్చుండేవాడు. అలాంటిది కొడుకు మీద కేసు ఎత్తేసేసరికి మొత్తం కాన్సన్ట్రేషన్ నా మీద చూపిస్తున్నాడు. ఆఫీసులో కూడా నా మీద కేసు పెట్టాలని చూస్తున్నాడు ప్రియా. చూసారా, పాము చిన్నదే కదా అని వదిలేస్తే అది పెరిగి పెద్దదా ఎలా కాటేస్తోందో. వెంకట్రావుని అప్పుడే తొక్కి చంపేసిండుంటే దెబ్బకి పీడ వదిలిపోయేది. అయిపోయింది దాని గురించి ఎందుకు? ఇప్పుడేం చేయాలో అది ఆలోచిద్దాం. ఒక పని చేయాలి. ఏంటది? ఇప్పుడు మనం ఉన్న పరిస్థితికి ఆ వెంకట్రావుతో గొడవలు పడి ఏమీ సాధించలేం. పోనీ, కయ్యంతో కాని పని బియ్యంతో సాధిస్తే. బియ్యమా? బియ్యమే. మన ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, ఆ వెంకట్రావుకి కూతురుంది, దాన్ని మన కోడల్ని చేసుకుంటే అల్లుడి కోసమైనా ఇలాంటి ప్రయత్నాలు చేయకుండా ఆగుతాడు కదా, ఏమంటారు? ఏంటి ప్రియా,
పోయి పోయి ఆ వెంకటరావు గారి కూతుర్ని ఇంటి కోడలుగా చేసుకుంటావా? ఏ అతనికి కోట్ల ఆస్తి ఉంది, మనకి అతనితో అవసరం ఉంది. అలాంటప్పుడు సంబంధం కలుపుకుంటే డబ్బుకి డబ్బు, ఆస్తికి ఆస్తి కలిసి వస్తాయి. అలాగే ఆడపిల్లనిచ్చాడు కాబట్టి ఆ వెంకట్రావు మళ్ళీ మన కోళ్ళ దగ్గరే పడుంటాడు. అంతా బానే ఉంది కానీ మనతో వియ్యం అంటే ఆ వెంకట్రావు గారు ఒప్పుకుంటాడా? ఎందుకు ఒప్పుకోడు? అతనికి కావాల్సిందేంటి? ఆస్తి, డబ్బు, హోదా, అందులో మనం దేనిలోనూ తక్కువ కాదు కదా. పైగా మనలాంటి వాళ్లతో వియ్యం అంటే తప్పకుండా ఒప్పుకుంటాడు. కానీ నాకెందుకో మనసు ఒప్పుకోవట్లేదు ప్రియా. ఏ అంటే నా దగ్గర చేతులు కట్టుకుని నిలబడిన మనిషి మన ఇంటికి చుట్టంగా రావటం, మన పక్కన నిలబడి బావగారు అని పిలవటం అంటే నాకెందుకో చాలా చిరాకు ఉంది ప్రియా. చిరాకు పట్టడానికి అతనేమి అడుక్కుతనే వెంకట్రావు కాదు, కోట్లకి పడగలెత్తిన వెంకట్రావు నాయుడు. ఇప్పుడు అతను మన మీద దయ చూపించకపోతే రేపు మనం వెళ్ళి అతనింటి ముందు నిలబడి అడుక్కోవాలి. అది గుర్తుంచుకో. అవసరమైనప్పుడు అతని ఎదుగుదలనే ఆపలేదు, ఇప్పుడు అనవసరమైనప్పుడు అహంకారం చూపించి దూరం చేసుకుంటున్నాం. ఈ పెళ్లి వల్ల వెంకట్రావుకి ఒరిగేదేమీ లేదు, కానీ మనకున్నది ఊడ్చుకొని పోకుండా ఆగుతుంది. అతని అహాన్ని చంపాలన్నా, మన అవసరం తీరాలి అన్నా ఆ ఇంటి ఆడపిల్ల, ఈ ఇంటి కోడలు పిల్ల కావాలి. అయ్యేలా నేం చేస్తాను. నిజానికి మీతో మేము స్నేహం కోరుకుంటున్నాం తెలుసా? మన మధ్యన శత్రుత్వాలు, గొడవలు ఇవన్నీ అవసరమా చెప్పు. నువ్వు ఒక్కసారి మీ ఆయనతో మాట్లాడి చక్కగా మన రెండు కుటుంబాలు కలిస్తే ఎంత బాగుంటుందో ఆలోచించు.